హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. ఈరోజు బెడ్షీట్ ఏ విధంగా వేయాలి అనే దాని గురించి చెప్తాను. మనం బెడ్ మీద బెడ్షీట్ వేస్తే ఒక పట్టాన ఉండదు కదా అది, సో అది పర్ఫెక్ట్గా ఏ విధంగా వేయాలో నేను చెప్తాను. చూడండి, పిల్లలు బెడ్ ఎక్కి తొక్కినప్పుడల్లా బెడ్షీటు చెరిగిపోతూ ఉంటుంది కదా, ఇది మనకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా డే అంతా కూడా బెడ్ చెరగకుండా ఉండాలంటే ఏ విధంగా వేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను బెడ్షీట్ని తీసుకొని ఒక కార్నరు ఈ విధంగా ఫోల్డ్ చేశాను, దాన్ని ఈ విధంగా ముడివేశాను అన్నమాట. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా ముడివేశాను. ఇదే విధంగా బెడ్షీట్కి ఫోర్ సైడ్స్ కూడా, నాలుగు మూలలు కూడా, ఫోర్ కార్నర్స్ కూడా ఈ విధంగానే నేను ఫోల్డ్ చేశాను. మొత్తం నాలుగు వైపులా చూసారు కదా, మొత్తం నాలుగు వైపులు ఇట్లానే ఫోల్డ్ చేశాను అన్నమాట. చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా వేసిన ముడిని ఒక్కొక్క మూల పరుపు కింద, ఆ ముడి అనేది ఖచ్చితంగా పరుపు కిందకి వెళ్ళేలాగా పెట్టాలి. ముడి అనేది చూసారు కదా నేను ఏ విధంగా పరుపు కిందకి పెట్టేశానో, అట్లా పరుపు కిందకి వెళ్ళిపోయేలాగా ముడిని పెట్టాలి. అట్లా ఫోర్ సైడ్స్ పెట్టాలి. అదేవిధంగా ఫోర్ సైడ్స్ కూడా బెడ్ మొత్తానికి ఫోర్ సైడ్స్ కూడా ఆ ముడులను ఒక్కొక్క ముడిని ఒక్కొక్క వైపు ఈ విధంగా పెట్టాలి. ఇది థర్డ్ కార్నర్ అన్నమాట. చూసారు కదా ఏ విధంగా పెడుతున్నానో, ఇలా పెడితే బెడ్ అస్సలు చెరిగిపోదు, నలిగిపోదు, ఎలా వేసింది అలానే ఉంటుంది. చూడండి, మళ్ళీ తీస్తున్నాను కదా. ఎందుకు తీసానంటే ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది కదా, చాక్ పీస్ కాదు ఇది. నేను చీమలు ఎక్కకుండా చీమల మందు రాశాను, అంటే లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, ఆ దానిని రాశాను. అది ఏ విధంగా రాశానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో చీమలు, వాళ్ళు అవి ఇవి బెడ్ మీద తిని పడేస్తూ ఉంటే చీమలు ఎక్కుతాయి కదండి. అలా ఎక్కకుండా ఉండాలంటే ఒక లక్ష్మణ రేఖ తీసుకొని దాన్ని వాటర్లో ముంచి తడిపితేనే బాగుంటుంది. చాక్ పీస్ అయినా సరే తడిపితే చాలా రోజుల వరకు పోకుండా ఉంటుంది కదా, అందుకే నేను తడిపి బెడ్ అంతా ఇలా రాసేస్తానమాట. ఇలా గీసేస్తూ ఉంటే చీమలు ఏమీ పట్టవు, బెడ్ మీదకే ఎక్కే అవకాశం ఉండదన్నమాట. చిన్నపిల్లలది ఏముందండి, అవి ఇవి తిని బెడ్ మీద పడేస్తూ ఉంటారు. మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము, చెప్పినా వినిపించుకోరు. సో బెడ్ మీద తినదాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా వాళ్ళు, అందుకని ఈ విధంగా చేయండి. ఇట్లా ఇదే చూసారు కదా, నాలుగు వైపులు ఇట్లా ఫోల్డ్ చేసేసాను. చూసారా చాలా నీట్గా ఉంది కదా బెడ్. డే అంతా కూడా ఇలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, మా పాప ఎక్కి తొక్కినా కూడా బెడ్ నలగకుండా చెరగకుండా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.